పూజా టీవీ ప్రేక్షకులకి పురాణ రహస్య కార్యక్రమం ద్వారా స్వాగతం. అందరికీ కూడా నమస్కారం. మనము రోజుకొక విధి విధానాన్ని చూస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే షోడశోపచార పూజలలో క్షమా ప్రార్థన అయిన తర్వాత తీర్థం యొక్క ప్రాముఖ్యత, ఎందుకంటే పూజ పూర్తయినప్పుడే కదా మనం తీర్థం తీసుకోవాలి. తీర్థం పూజ పూర్తి మంది తీర్థం తీసుకునే ప్రసక్తి లేదు కదా. చాలామంది దేవాలయాల్లో కావచ్చు, లేదు ఇతరత్రా కావచ్చు, ఇంట్లో కావచ్చు తీర్థం తీసుకుంటారు. దేవదార్చన ఉన్న వాళ్ళు కూడా సాలగ్రామ శిలావారం పాపహారీ విశేషత ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అనేది మనకొక తీర్థానికి ముందు చెప్పే మంత్రం. ఇక తీర్థం తీసుకునేటప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పావనం పాపక్షయకరం పరమేశ్వర పావన పాదోదకం పావనం శుభం, ఇది తీర్థం యొక్క మంత్రం. అసలు ఈ మంత్రానికి గల పురాణంలో ఉన్న ప్రధానార్థాన్ని చూసేటప్పుడు అసలు మనం భగవంతుడి యొక్క మూర్తి భవించిన తీర్థాన్ని ఎలా స్వీకరించాలి. సహజంగా తీర్థం తీసుకునేటప్పుడు భగవంతుడి ముందు కూర్చున్నప్పుడు ఆ మనము ఉపచార పూజలలో స్నానము అని చెప్పి ఉన్నాం కదా గతంలో. స్నానం ఉన్నప్పుడు ఆ బింబానికి విగ్రహానికి మూర్తికి, ఇప్పుడు శివార్చకులు అనుకోండి, శివారాధన చేస్తున్నప్పుడు మధ్యలో ఒక ప్లేట్లో పెట్టుకొని శివుడికి సంబంధించినటువంటి అభిషేక మంత్రాలు ఓం నమ శివాయ, లేదు అమ్మవారి సంబంధించిన పంచాయతనానికి అభిషేకం చేసిన తర్వాత ఆ యొక్క పంచపాత్రలో ఉన్నటువంటి ఒక ఉద్దరిని తీసుకొని ఇలా తీర్థం తీసుకొని ఇలా చేతిలో వేసుకోవాలి. చేతిలో వేసుకున్నప్పుడు మన చెయ్యి ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఉన్నప్పుడు అకాల మృత్యుహరణం అన్నప్పుడు ఈ చెయ్యి ఇక్కడ పోసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా జుర్రుకునేటప్పుడు శబ్దం రాకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆచమనం చేస్తున్నప్పుడు కానీ అలాగే తీర్థం తీసుకున్నప్పుడు కానీ ఏదైనా భగవత్ ప్రసాదం తీసుకున్నప్పుడు చాలామంది అంటారు ఒక్కనాటికి రాకూడదు. బాగా అన్వయం అయిందనుకుంటారు. అకాల మృత్యుహరణం అన్నప్పుడు ఇలా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు ఇక్కడ బ్రహ్మతీర్థము అంటుంది, అంటే ఇక్కడ ఒక రేఖ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ఇలా తీసుకోవాలి. అకాల మృత్యుహరణం ఇలా తీసుకున్నాం కదా, అకాల మృత్యుహరణం. తర్వాత రెండవ తీర్థం తీసుకున్నప్పుడు సర్వవ్యాధి నివారణం సమస్త పావనం పాపక్షయకరం అంటూ తీసుకోవాలి. కొంతమంది ఉపాసనాపరులు, ఋగ్వేదంలో ఉన్నటువంటి కొంతమందికి కొన్ని శాఖోపశాఖల వారికి నాలుగోసారి కూడా తీర్థం తీసుకోమని మనకు కొన్ని పురాణాలు శాస్త్రం చెబుతుంది. కాబట్టి అలా నాలుగోసారి తీసుకోవడం కూడా తప్పులేదు, కానీ మూడుసార్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏమండి తీర్థం తీసుకుంటే ఏంటి? అకాల మృత్యుహరం అంటే అసలు ఈ మంత్రం పురాణార్థంలో ఎలా ఉంది శాస్త్రి గారు, గురువు గారు మాకు సవివరంగా చెప్పండి అంట. ఎందుకంటే నాకున్న ఒక అలవాటు కదా, ఏదైనా సవివరంగా చెప్పాలి కదా. ఆ చిన్న పదమైనా దాన్ని వర్తమానానికి అన్వయం చేస్తూ చెప్పుకోవాలి కదా మనం. అకాల మృత్యుహరణం అన్నప్పుడు ఈ మృత్యు అనేది ఎప్పటికైనా వస్తుంది, అందులో సందేహం లేదండి. ఎందుకంటే ఒక మెడిసిన్ తయారయ్యేటప్పుడు ఎంఎఫ్జి ఈఎక్స్పి ఉంటుంది, అలాగే ఒక వస్తువుకి ఒక 1 ఇయర్ వారంటీ ఉంటుంది. ఆ తర్వాత కొన్ని కొన్ని పార్ట్ల మీద కొన్ని కొన్ని నెలలు వారంటీ, అంటే 1 ఇయర్ వరకు ఆ యొక్క వస్తువు మీద ఏదున్నా కంపెనీ వాడు, సదరు కంపెనీ వాడు తీసుకొని ఇచ్చేస్తాడు. అలాగే ఈ దేహం మీద కూడా కొంతకాలమే నీకు మమకారం. నీ రాగ రాగమథని నిర్మదా మదనాశిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప అపాపనాశిని నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిశంశయ సంశయగ్ని నిర్భవ భవనాశిని. కొంతకాలమే నీకు ఈ యొక్క దేహం మీద అధికారం. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, అయిన వాళ్ళు, కావలసిన వాళ్ళు, పుత్రులు, ప్రపౌత్రులు, దహోత్రులు, అల్లుళ్ళు, కోడళ్ళు, ఇవన్నీ కొంతకాలం ఈ దేహంలో. కొంతకాలం తర్వాత ఆ యొక్క బర్త్ కన్ఫర్మ్ అయిన రోజు భగవంతుడు పిలిచినప్పుడు వచ్చేసినప్పుడు వెళ్ళిపోవాలి. నువ్వు నేను వెళ్ళిపోనండి. కానీ బ్రహ్మరాధ రాసేటప్పుడు కొన్ని సందర్భాల్లో అంటారు ఋషులు, ఎక్కడైనా సరస్వతేమ పిలిస్తే రాధ రాస్తున్నప్పుడు ఏమండి అని పిలిచినప్పుడు రాధ టిక్కు పెట్టానుకోండి, ఒక్కసారిగా వెనక్కి తీస్తే ఏం రాయో అర్థం కాదు. ఇలాంటివి మనం తెలుగులో వింటాం, గండాలు అంటాం కదా, గండాలు ఉంటాయి, ప్రమాదాలు
గండాలో ప్రమాదం. ఏమండి మా వాడికి 8వ సంవత్సరం అంటే పెద్ద నీటి గండం తప్పిందండి. అకాల మృత్యువే అది. మృత్యువు కబలించడానికి రెడీగా ఉంది. ఈశ్వరార్చన చేత నువ్వు తీర్థం తీసుకోవాలి. నో, అందులో వేరే సందేహం లేదు. భగవద్ అర్చన తీసుకునే గండాలు దారుతావు. ఏమండి మొన్న అండి నేను వెళుతున్నానండి, ఉన్నట్టుగానే ఉండి కారు వచ్చిందని డీ కొట్టిందండి. మరి గండమే కదా, ఈ గండాల నుంచి భయపడడానికి బయటపడడానికే కదా భగవద్ అర్చన చేయమని చెప్పింది పురాణము. ఇలాంటి చిన్న చిన్నవి ఏదైనా భగవత్ తప్పిదం కావచ్చు, మన తప్పిదం కావచ్చు, లేదు స్వయంకృత అపరాధం కావచ్చు, ఇలాంటి వాటిల్లో బయటపడాలి కదా. సర్వ వ్యాధి నివారణం ఈ అకాల మృత్యుహరణం. అకాల మృత్యువులు ఉంటాయి. అలాగే భగవంతుడు ఎవరినో తీసుకెళ్లాల్సిన యమధర్మరాజు ఇంకోళ్ళని తీసుకెళ్లేటప్పుడు ఒక మృత్యువు సంబంధించిన సంకేతాలుంటాయి. త్రయంబకం జజామహే, ఆ మృత్యు దోష నివారణ మంత్రం కూడా ఇది. ఒకరోజు ఈ మంత్రం గురించి మనం విశేషంగా చూద్దాం, ఇప్పుడు సూక్ష్మంగా చెప్పుకుందాం. త్రయంబకం జజామహే సుగంధికం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షీయమామృతాదో. ఎవరైనా ప్రాణం పోతుందంటే ఒప్పుకుంటారా అండి? ఇంకో 4 రోజులు కావాలని కోరుకుంటారు. నా ప్రాణం తీసుకెళ్ళిపో అని చెప్పి నించుండేవాళ్ళు చాలా తక్కువ వేళ్లల్లో కూడా లెక్క పెట్టచ్చు. మరి ఇలాంటి మృత్యువు తప్పించుకోవడానికి ఋషులు ఏం చెప్పారు? అకాల మృత్యుహరణం ఎందుకన్నారు? అకాలంలో వచ్చే మృత్యువుని హరించడమే తీర్థం యొక్క గొప్పతనం. ఏమండి తీర్థానికి అంత గొప్పది ఉందంటే? బ్రహ్మాండంగా ఉందండి అవి. ఎందుకు లేదు? రాత్రిపూట పడుకునే పండ్లు మీవే కదా. మనం అన్వయం చేసుకుందాం. అన్వయం చేసుకోకపోతే మనకి ఎలా మనకు మైండ్ పట్టుకుంటుంది? పట్టుకోవాలి కదా. రాత్రిపూట పడుకునే తప్పుడు ఉండే పండ్లు మీవి, మరుసటి రోజు లేచినప్పుడు పండ్లు మీవి. మీరు పండ్లు ఎందుకు శుభ్రం చేసుకుంటున్నారండి? మీవే కదండి బాబు, మీవే కదమ్మా. ఎందుకు శుద్ధి చేసుకుంటున్నాం అంటే వీటి నుంచి వచ్చేటువంటి దుర్వాసన పక్క వ్యక్తి కానీ ఇవి మనం తిన్నప్పుడు లోపలికి వెళ్ళేటువంటి క్రిముల ద్వారా ఉండేటువంటి రోగ నాశన కారకులు ఉంటాయి కాబట్టి రోగ క్రిముల వల్ల మనం ఇబ్బంది పడుతుంటాం కాబట్టి సహజమే కదా. శాస్త్రి గారు ఏం తప్పు చెప్పలే కదా. అంటే మనం పనులు తోముకోవడం వలన, పళ్ళు శుభ్రపడడం వలన, దేహం శుభ్రపడడం వలన ఒక మన నుంచి ఒక గంధపు వాసన, ఒక సువాసన మన నుంచి వెదజల్లుతుంది. సత్యం ఇది, అన్వయమైంది. అలాగే శరీరంలో జాతక రాసిన బ్రహ్మ కూడా ఏదైనా శబ్దమాత్రం చేత, స్పర్శ మాత్రం చేత, క్షణమాత్రం చేత, ఎక్కడైనా అకాల మృత్యు మన ప్రారంభ కర్మ చేత కూడా అండోయ్. అచ్చం బ్రహ్మ రాత రాసిన కూడా మనం కొన్ని చేసుకుని, తెలుగులో ఒక సామెత ఉంది, పెట్టేది కొంత తెచ్చుకునేది దేవరా. అంటే చేసుకునేది కొంత, అరువు తెచ్చి పెట్టుకునేది కొంత. ఆయనది కానిది, ఆ దోషం ఈ దోషం, వాణ్ణి దిట్ట వీని దిట్ట, గురువు నిందించ, ఆత్మ నిందించ, పరనింద, మాతృనింద, పితృనింద, ఇలాంటి శాపాలు అనేక ఉంటాయి. ఈ పాపాన్ని ఎవడు అనుభవించాలి? నాకు పుణ్యం కావాలండి, పాపం వద్దంటే భగవంతుడు ఒక్కనాడు ఒప్పుకోడు. సమ దుఃఖ సమాధి స్థితి రెండూ సమభాగాల్లో ఉండాలి, అప్పుడే పాప పుణ్యరహితమే మానవ జన్మ. అంతేగా నాకు పాపం వద్దని మనం తిట్టేస్తే, అందుకే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. నోరిచ్చాడు కదా అని అతిగా ఆవేశం తీయకూడదు. ఆయుర్దాయం అంటే నువ్వేమి ఇన్ని రోజులు ఉంటావు, ఇన్ని రోజులు అంటే ఎక్కడ భగవంతుడు రాయడు. 2036కో 2066 జూన్ 26 తాగిన మధ్యాహ్నం 12:10 నీ మృత్యు వస్తుందని ఈ ప్రపంచంలో చెప్పగలిగిన వాడు ఎవరూ లేరు. మరి అలా చెప్తే అందరూ 100 సంవత్సరాలు బతకాలి కదా, ఒక్కనాటికి ఉండదు. మరి ఎక్కడ మృత్యు సంకేతం అంటే, అందుకే అంటారు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్య అరిషడ్వర్గరహితానాం. ఈ 6 అదుపులో పెట్టుకో చాలు, ఈ 6ని అదుపులో పెట్టుకో చాలు, నువ్వు ఎక్కువ కాలం బతికేస్తావు. అలా కాకుండా కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్య నీలో ప్రవేశించిందనుకోండి, కామం నుంచి కామం నుంచే పుడుతుంది క్రోధం కూడా. నాకు ఒక వస్తువు కావాలి అనుకున్నానుకోండి, ఆ వస్తువు దక్కించేదాకా మనం ఏదైనా చేస్తాం. అది అప్పనంగా ఈజీగా వచ్చే అవతల వాడు దేవుడు, రాలేదు పోరాడతాం, వాడి మీద యుద్ధం చేస్తాం. ఇక్కడి నుంచి రాకపోయారు నీలో నా అన్న ఒక క్రోధం, లోభం, మోహం. ఒక వస్తువు ఎందు లోభమోహం ఉంటుంది. ఇవన్నిటి వల్ల శ్వాస ఎక్కువగా తీస్తుంటాం. ఇప్పుడు నాకు సదరు వ్యక్తి మీద కోపం వచ్చింది అనుకోండి, వ్యక్తి మీద బాగా ఊగిపోతాం. ఊగుతామా లేదా? అంటే అతిగా బ్రీతింగ్ ఎక్కువ ఆయాసం. నీ ప్రాణమంతా ఎక్కడ ఉంటుంది? శ్వాసలోనే ఉంటుంది. లోపటికి వెళ్ళిన శ్వాస బయటికి రాకపోయినా
బయట ఉన్న శ్వాస లోపలికి వెళ్ళిపోయినా రెండూ సత్యమే. ఏ సత్యం? రెండు అక్షరాలు రామణాం సత్యే. అంటే ఎంత శ్వాస తీస్తున్నావన్న దాని మీద నీ యొక్క జీవన గమనం ఉంటుంది. అతిగా ఆవేశంతో అయిన దానికి కాని దానికి అనర్థపడ్డావా అయిపోతుంది. ఈశ్వరుడు ఇచ్చిన కొన్ని వేల లక్షల సార్లు ఆ శ్వాసను ఇష్టం వచ్చినట్టుగా వాడేసామనుకోండి, అయిపోయిందా తీసేనవి శ్వాస ఇంతకాలమే. ఏ నువ్వు కనిపెట్టుకున్న ఫోన్కి ఎక్కడెక్కడ ఎవరితో ఎలా మాట్లాడుతున్నావో ఒక కాల్ డేటా మొత్తం తీసుకొని ఒక 30 రోజులతో నీ ఫోన్లో స్టోరేజ్ ఉన్నప్పుడు నీకే అంత క్రియేటివిటీ తెలివితేటలు ఉన్నప్పుడు ఈ సృష్టిని నడిపేవాడికి ఎన్ని తెలివితేటలు ఉండాలండి? అసలు నీ తెలివికి కారకుడైన పరమేశ్వరుడికి ఎన్ని ఉండాలి? నీకే ఎన్ని ఉంటే నీ పైవాడికి ఎన్ని ఉండాలి? ఒక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగికి అన్ని తెలియదు ఉంటే ఆ సంస్థను నడిపోతున్న 10 మంది తెలివితేటలు చూసిన సంస్థ అధికారికి ఎంత ఉండాలి? ఇక్కడే మనం చేసుకోవాలి. అంటే అకాల మృత్యుహరణం ఇలాంటివన్నీ చేయడం వలన మన దగ్గర ఉన్నటువంటి పుణ్యమంతా ఖర్చయిపోతుంది. ఎప్పుడైతే బాగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పదవీ పూర్వజన్మ పుణ్యానాం, అంటే ఒక పదవి అనుభవిస్తున్నామండి, ఏదో పూర్వజన్మలో వాస ఆయన పోయిన జన్మలో ఏ పుణ్యం చేశాడండి, ఈ జన్మలో ప్రవచనాలు చెప్తున్నారండి, లేదు ఈ జన్మ ఒక ఆధ్యాత్మికవేత్త ఉండండి, వా ఆయన చెప్పారంటే తిరుగులేదండి పరమేశ్వరుడు చెప్పినట్టుగా. అది నీ గొప్పదనం కాదండో, లోపల ఉన్న పరమాత్మ నీ చేత చెప్పిస్తున్నాడు. అంటే నువ్వు చేసుకున్న దేవతార్చన పుణ్యం ఖర్చు అయిపోతుంది. బహ్ వీరు ఎంతేనండి ఎప్పుడు అంటే వాడి పాపం కరిగిపోతుంది. పాపము దుఃఖ రూపంలో ఏడిపిస్తుంది, పుణ్యము భోగ రూపంలో అనుభవిస్తుంది. మరీ భోగం ఎక్కువైనా కష్టమే, మరీ పాపం ఎక్కువైనా కష్టమే. ఇక్కడే భగవద్ అర్చన చేయమని చెప్పాడు. అకాల మృత్యుహరణం ఏమన్నారు? అకాల మృత్యుహరణం, ఈ తీర్థం తీసుకోవడం ఇలాంటివన్నీ ఉండే రోగాలు ఉండవు, ఇలాంటి అకాల మృత్యు ఉండదు. మనం ప్రమాదంలో వెళ్తున్నా కూడా భగవంతుడు, ఎందుకంటే నువ్వు ఇంట పరమేశ్వరుడు నమస్కారం చేసి వెళ్ళావు, ఇంట నమస్కారం చేసి వెళ్ళావు. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు మన పట్ల అనురాగంతో ఉన్న ఒక వ్యక్తికి మన ఒక ఉపమానం చెప్తాను, అన్వయం చేసుకుందాం. మన పట్ల అనుకూలంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎప్పుడైనా కూడా చిన్న ప్రమాదం జరిగితే మనం ఎంత తల్లడిల్లిపోతామండి. అయ్యో ఏంటి ఈ వ్యక్తి నిన్న రోజున బాగున్నాడే వద్దసాలు అనుకుంటామా? మనమే ఎంత అనుకున్నప్పుడు రోజు పరమేశ్వరార్చన భక్తితో చెయ్యాలండి. ఏ అర్చన అయినా కూడా శ్రద్ధతో చెయ్యాలి. ఏమనుకుంటా భగవంతుడు అయ్యో వీరికి ఆ కష్టం ఇచ్చేది, అంతమాత్రం చేత కష్టం రాదనుకుంటే పొరపాటు. ఇస్తాడు, నువ్వు చేసిన పాపానికి నేను దుఃఖ రూపంలో అనుభవిస్తాడు, ఏదో ఒక పాప రూపం నేర్పిస్తాడు, ఏదో ఒక రూపం నేర్పిస్తాడు. కాకపోతే భగవంతుడు నేను పట్టుకుంటాడు, పట్టుకొని పైనుంచి బండరాయి పడవలసినటువంటి నీకు అక్కడ తప్పుతుంది. ఇక్కడ చెప్తాను అకాల మృత్యు అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఉపమానం చెప్తాను. ఒక ఇద్దరు మిత్రులు ఉండేవారు, ఎందుకంటే మనిషి మొత్తం నడిచేది మృత్యు మీదే అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో సత్యమైన పదం ఏదంటే మృత్యువే, మిగతా అంతా అసత్యమే. ఇవాళ చూస్తున్నా రేపు నేను ఉంటాను, కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతానన్నది సత్యం. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా జరగాలో భగవంతుడి ఇష్టమవుతాడు. సరే ఒక ఉపమానం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఒక ఇద్దరు మంచి మిత్రులు ఉండేవారండి, ఎంత ప్రాణ స్నేహితులు అంటే ఒకే కంచం ఒకే మంచం ఒకే చోట తినేంత ఉండేవాళ్ళు. వీళ్ళు కొంతకాలం తర్వాత విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఒక చోట ఉంటున్నారు. ఒకటికి ఉద్యోగం చెయ్యాలన్నటువంటి తాపత్రయం ఉంది. ఏదో చిన్న చిన్న ఇబ్బందులు రావడం వల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు సంపాదించిన ఆస్తి విశేషంగా ఉండే వరకు వాడికి ఉద్యోగం చేయవలసిన అవసరం రాలేదు. ఆ ఉన్న సంపాదనతో 24 గంటలు కొన్ని అలవాట్లు చేసుకున్నటువంటి వాటికి అలవాటైపోయి ఉన్నాడు. పొద్దున్న లేస్తే ఇంకా మనం చెప్పడం ఎందుకు, ఈ యొక్క పురాణాల వాటి గురించి కొన్ని మకారత్రయాలకు అలవాటుపడ్డాడు. మద్యం ఇలా ఇతరత్ర ఏవైతే ఒక మనిషి జీవనానికి నాశనకారకమై భగవత్ సాన్నిధ్యానికి చేరకుండా ప్రతిబంధాలుగా ఏర్పడుతున్న వాటికి కొన్నిటికి వశపడ్డాడు. పాపం ఈ పక్కడున్నవాడు, వాడు ఉద్యోగానికి వెళ్తారు కానీ ఒక చిన్న అలవాటు ఉంది. చాలామంది అంటారు వీడికి ఇప్పని చేపించి ఎందుకురా అంటారు. ఎందుకో మరి ఇప్పుడు తెలుసుకోవాలి కదా. ఈ ఒక ఉపమానంలో చూద్దాం. ఏం చేస్తాడు పాపం అతను, 11 గంటలకు ఆఫీస్కి వెళ్ళారండి. పొద్దున్నే వాళ్ళ నాన్నగారు కట్టించినటువంటి ఒక శివాలయం ఉండేది. పాపం ఆ శివాలయానికి వెళ్ళి రోజు శివుణ్ణి గడుగుతుంటాడు.
కడిగి రోజు బొట్టు పెట్టి పాపం వాళ్ళ అమ్మవాడికి కట్టించినటువంటి ఏ అన్నమో ఏ పదార్థమో అక్కడ ఏది ఉంటే అది భగవంతుడికి నివేదన చేస్తుండేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వీరిద్దరు ఒకే చోట ఉన్నారు. ఒక్కో చోట ఉండే వరకు కొంతకాలం తర్వాత వీరు అంటున్నాడు, ఆ రోజు దేవాలయం ఎందుకురా రోజు ఆ పాడుబడ్డ అలవాట్లకు ఉంటావు, ఒక్కరోజు మా దేవాలయానికి రారంటే మీ దేవాలయానికి వస్తే మాకేంటి లాభం? లాభం ఉంటేనే మనం చేస్తాం కదా, పక్కదాంట్లోకి వెళ్తేనే డబ్బు ఇస్తారు, నీకు రాకపోవచ్చు కానీ నేను అందులోకి పంపించినందుకు వేరే ఎవరికి వస్తుంది. ఒక మీటింగ్ అవుతున్నప్పుడు వెళ్తున్నప్పుడు మీరు 100 మందిని తీసుకురండి అంటారు. మనము ఆ నాయకుడి మీద ఉన్నటువంటి అభిమానంగా ఆ మీటింగ్కి వెళ్తాం. మన పేరు చెప్పుకొని సంపాదించేవాళ్ళు లేదా? మన పేరు చెప్పుకొని సంపాదించి దాన్ని జేబులో వేసుకునే దళారీ వ్యవస్థ లేదా? ఒక రైతు పండించిన పంటకి ఆ రైతు నిర్ణయించిన ధర కంటే దళారీ వ్యవస్థ ఒక 10 రెట్లు ఉన్నారు కదా. సరే, మనం వాళ్ళని తక్కువ వాళ్ళ ఆదాయ వాళ్ళ వృత్తి అది, నేను వాళ్ళని తప్పు అని చెప్పను మంచి అని చెప్పను. సరే, వాళ్ళ విషయానికి వాళ్ళని వదిలేద్దాం. సరే, ఇందులో వీడేం చేశాడు, రోజు దేవాలయానికి వెళ్ళడం అలవాటు. ఇలా కొన్ని రోజులు దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఈ పక్కనున్నవాడు అడిగాడు, ఏరా నాన్న మరి దేవాలయానికి వస్తున్నావు కదా, ఒక్కరోజు దేవాలయానికి వస్తే బాగుంటుంది అని అడిగాడు. వీటి రోజు వెళ్ళబోయే డబ్బు ఉంది, డబ్బు ఉన్నప్పుడు భగవంతుడు గుర్తురాదు, పదవులు గుర్తొస్తాయి. ఎందుకంటే పదవు డబ్బు ఉంటేనే కదా ధనమూలమిదం జగదు. డబ్బుకు అందరూ అందం వేస్తారు. నీ దగ్గర ధనం ఉన్నదనుకోండి విద్య ఉంటే అంత నమస్కారం చేస్తారు, అదే డబ్బు ఉంటే ఇలా నమస్కారం చేస్తారు. నువ్వు వచ్చే వరకు రాచమర్యాద, ఈ కుర్చీ బా లేదంటే బ్రహ్మాండమైన కుర్చీ వేస్తారు, నలగని చొక్క మాయని కారు మంచి శుభ్రమైనటువంటి ఒక రేంజ్లో ఉన్నట్టుగా నేను మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నీ దగ్గర ఉన్న ధనం అలాంటిది, ధనం పలికిస్తుంది ఏదైనా. విద్య ఉందనుకో మంచి పీట వేస్తారు, సింహాసనం వేస్తారు, నుదు మన జేబులో ఉన్న డబ్బు ఎత్తుకుపోతారు కానీ నుదురున్న గీత ఎవరు ఎత్తుకుపోరండి. సరస్వతి యొక్క గొప్పదనం అది. సరే, వీరి దగ్గర కొంతకాలానికి కూర్చొని తింటే కొండలు కూడా కర్పూరంలా కరిగిపోతాయి. హారతి అంతే కదా, ఎంత పెద్ద కర్పూరం ఒకరోజు కరిగిపోవాల్సిందే కదా. సరే పాపం, వీడి దగ్గర ఉన్న డబ్బు అంతా కరిగిపోయింది. కరిగిపోయి ఏం చేశాడు, అడిగాడు వీడి దగ్గరికి, ఎలా నాన్న నీ గుడికి వస్తా, నాకు 100 రూపాయలు ఇస్తామన్నాడు. ఈ పక్కన ఉన్నవాడు సంతోషపడ్డాడు, వీడు గుడికి వస్తున్నాడు కదా, వీడికి 100 రూపాయలు ఇద్దామని చెప్పి నిశ్చయం చేసుకొని మేము జాగ్రత్తగా మనం ఒక అన్వయం చేసుకుందాం మన జీవితానికి అనుకొని ఏం చేశారు, వీళ్ళిద్దరూ గుడికి వెళ్తున్నారు. పాపం ఈ యొక్క అర్చకుడు రోజు గుడికి వెళ్తాం, వీడికి ఏమీ దొరకలేదు. వీడు అనుకోకుండా గుడికి వెళ్ళేవాడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక బంగారపు రాయి ముద్ద మెరుస్తూ కనిపించింది. ఒక మంచి వజ్రం లాంటి ఒక బంగారపు దొంగ అనుకుందాం, బాగా మెరుస్తూ కనిపించింది. వాడు దాన్ని పట్టుకొని చూడగానే వాడికి అర్థమైపోయింది, దొంగోడికి తెలుసు అది ఏది వజ్రమా లేదా దీన్ని తాకట్టు పెడితే. వాడు ఏమనుకున్నాడు, అబ్బా ఇది నాకు దొరికింది, ఇవాళకి డబ్బులు సరిపోతాయి, ఒక 2-3 రోజులు సరిపోతాయిలే అని చెప్పి వాడు దాన్ని పట్టుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి తాకట్టు పెట్టుకొని ఇక వాడు తెచ్చుకున్న ధనానికి ఇప్పుడు అమ్మబోతే ఒక రేటు కొనబోతే ఒక రేటు మాకు తెలియదే ఉంటుంది. వాడు సంబంధించిన ద్రవ్యాన్ని ఇచ్చేసి వాడు ఇక తాగడం మొదలుపెట్టాడు. వీడు ఆ పక్కన వాడు విని హేళన చేయడం మొదలు, చూసావారా మరి రోజు నువ్వు దేవాలయానికి వెళ్తున్నావు, నీకు మీ భగవంతుడు ఏమైనా ఇచ్చాడా? నేను రాక రాక ఒక్కరోజు గుడికి ఇస్తే నాకు అన్నీ ఇచ్చాడు మీ భగవంతుడు, ఇదిరా గొప్పదనుడు. ఈ పక్కవాడి మనసు ఏమనిపిస్తుంది, ఇచ్చి ఒక్కొనిస్తాం. అవును కదా, నిజమే కదా, మనం రోజు వెళ్తాం కదా మనకి ఏం రాదు, మరి వీడికి ఏంటి భగవంతుడు ఇలా ఇచ్చాడు అని వీడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. సహజమే ఆలోచన చేయడం. కాసేపు ఆలోచన చేశాడు, కాలశేపు ఆలోచన చేశాడు, శివలింగం కడిగాడు. శివలింగం అంతా కూడా పూర్తి అయిన తర్వాత శివుడికి అష్టోత్తర పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటి ఇలా జరిగింది ఒకసారి పోన్లే భగవత్ కృప అనుకున్నాడు. మరుసటి రోజు ఫిని రారా అంటే చూసేవారా మీ భగవంతుడు నాకు ఇచ్చాడు, నాకు మీ గుడికి రావాల్సిన పని లేదు అన్నాడు. వీడి నిన్నల్లా వీడి మధ్యలో అదే ఆలోచన, శివనామం తగ్గిపోయింది. వీడికి ఎంతవరకు ధనం మీద ఆకాంక్ష పెరిగింది. ధనం మీద ఆశ ఉండాలండి, తప్పేమీ లేదు, కానీ ఆ ధనాన్ని ధర్మంగా వాడటం రావాలి, అది వేరే విషయం, మనం ఇంకోరోజు మాట్లాడుకుందాం. మనం అతను ఏం చేశాడు, ఈ ఆలోచన సరళితోటి ఆ రోడ్డు గుండా వెళుతున్నప్పుడు అక్కడ ఒక చిన్న రాయి ఉంటే ఆ రాయి కొట్టుకుంది, కొట్టుకొని రక్తస్రావం అయింది, బాగా రక్తస్రావం అవుతుంది. ఎప్పుడైతే కాలి గోటి వేలు రక్తస్రావం అవుతుంటే ఆ నొప్పి భరించలేనంతగా ఉంది. పాపం అతను భరించి భరించి లోపలికి వెళ్ళాడు. అలాగే రక్తంతో బ్రహ్మాండంగా
అర్చన చేస్తున్నా కానీ మనసులో ఒక ఆలోచన ఉన్నది, ఏంటి భగవంతుడు ఇలా చేశాడు ఇలా చేశాడు అన్న ఈ ఆలోచన మదిలో మొదలవుతుంది. మొదలవ్వడమే కాకుండా ఏంటి శివయ్య నాకు ఇలా చేశాడు ఇలా చేశాడు అనుకున్నాడు. రోజు శివలింగం కడుగుతున్నప్పుడు అదే ధ్యాసతో ఉండి 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 పాపం భగవంతుడికి నివేదన చేసే సమయానికి వచ్చింది. ఇతను పడుతున్న ఆర్తిని చూసి భగవంతుడే ఏదో ఒక రూపంలో దర్శన భాగ్యం ఇస్తాడు. ఇచ్చి ఏరా నాన్న నువ్వు అంత కష్టపడుతున్నావేమి అంటే ఏం చెప్పమంటావు స్వామి, ఏం చెప్పమంటావు స్వామి, మరి వాడికి ఏమో అలా ఇచ్చావు నాకేమో ఇలా ఇచ్చావు అని వీడు లోపల స్వామితో మాట్లాడుతున్నాడు. ఏంటి నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఎందుకలకు ఈ కష్టం వస్తుంది అని ఇతను ఒకటే మదన పట్టం మొదలుపెట్టాడు. ఆ మదన పడగా అటుకుండా వెళ్తున్న ఒక సాధు ఒక సన్యాసి వచ్చి, నాయన ఏరా నాన్న ఇంత కష్టపడుతున్నావంటే చూడు స్వామి, వాడు రాక రాక నా స్నేహితుడు గుడికి వస్తే వాడిని ఐశ్వర్యవంతో చేయడానికి సంబంధించి ఒక బంగారపు మునగ ఇచ్చాడు. రోజు ఈయన నమ్ముకొని ఉన్న రోజు ఈయన తీర్థం తీసుకుంటున్నా ఈయన శివార్చన చేస్తున్నా కానీ నాకు దారిద్ర్యం ఇలాగే ఉంది అన్నాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని చెప్పాడు, ఎవరు చెప్పారా నాన్న, నీకు జాతకం తెలుసు కదా, జాతకంలో సప్తమ స్థానాధిపతి ఆయుష్కారకుడు ఎక్కడున్నాడో ఒక్కసారి చూడు. అంటే నీకు మరణంతత్యం వాడి జాతకంలో రాజ్యంలో శుక్రుడు బ్రహ్మాండమైన ఉచ్చస్థితిలో ఉన్నాడు, అయినా కూడా మరి వాడెందుకు భాగ్యవంతుడు కాలేదు, నిత్యంలో ఉన్న మధుప్రియుడు ఎందుకయ్యాడు మకార ప్రియుడు ఎందుకయ్యాడు అంటే చూడరా నాన్న, ఇక్కడ వర్తమానాన్ని మనం అన్వయం చేసుకోవాలి. చిన్న నీకు ముందు అతని విషయం మాట్లాడుకుందాం. అతనికి ఐశ్వర్యం ఇచ్చి పది దేశాలలో రాజ్య సంపద ఉంటే అతని కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే దేశ ప్రజలందరూ కూడా భ్రష్టత్వం పడతారు. ఎందుకు, వాడికి ఉన్న వ్యక్తిగత అలవాటు వల్ల రాజుకు ఏ అలవాటు ఉంటుందో రాజ్యం అంతా అదే క్షోభంలో ఉంటుంది. అదే రాజు కనుక మంచివాడు యజ్ఞయాగాలు చేస్తే రాష్ట్రమంతా సస్యశ్యామలమై సకాలంలో వర్షాలు కురిసి ఏ పాడి పంటలకు లోటు రాకుంటుంది. ఎప్పుడు రాజును బట్టి ఆ మంత్రిని బట్టి ఆ పదవికి హోదా వస్తుంది తప్ప హోదా వల్ల పద మనిషికి హోదా రాదు, ఆ మనిషికి గౌరవం రాదు. మనిషి ఎప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండేవాడు భగవంతుడు మహాదేవుడు ఆ స్థాయిలో ఉంటాడు. వీని తీసుకెళ్ళి ఆ స్థాయిలో కూర్చోబెడితే దేశ ప్రజలంతా కూడా భ్రష్టత్వం పడతారు కాబట్టి వీని ఆ స్థాయిలో కూర్చోబెట్టలేదు. భగవంతుడా క్షమించు, మరి నాకెందుకు, రోజు నీ భగవంతుడు నమ్ముకొని ఉన్నా కదా, మరి నాకెందుకు మృత్యు ఇచ్చాడు. చూడు నీకు ఆయుష్కారకుడు జాతకంలో బాగాలేదు, నీకు మృత్యువు ధరలుంది, కానీ భగవంతుడు నీలాంటి వాడిని అకాల మృత్యువు. వీని ఏమంటారు, నేను ప్రారంభంలో ఏం చెప్పాను, ఈ యొక్క ఎపిసోడ్ ప్రారంభంలో అకాల మృత్యువు అన్నాను. ఈ అకాల మృత్యు వల్ల ఇతను ఎంత ప్రాణ నష్టం జరిగేది అంటే, నువ్వు కనుక భగవంతుడు నీకు ఈరోజు మృత్యువు కారకత్వంలో ఉన్నా నేను భగవంతుడు మృత్యువులా తీసుకెళ్తే రేపటి రోజున ఎవడు దేవతార్చన చేస్తాడు, ఎవరు దేవతార్చన చేస్తారు. అందుకే భగవంతుడు నేను పడేయకుండా, నిన్ను భగవంతుడు పడేయకుండా ఏం చేశాడు, నీ చేత నీకు రక్తం వచ్చేలా చేశాడు, కాలికి రక్తం ఇచ్చాడు. అదే భగవంతుడు తలుచుకుని మెదడులో రక్తం ఇస్తే నువ్వేం చేసేవాడివి, కాబట్టి భగవంతుడు నేను రక్షించుకొని నేను దేవతార్చన చేసే రాశాడు, అక్కడా పడవేశాడు ఇక్కడా పడేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందంటే భగవంతుడు నమ్మితే రేపటి రోజున ఈ అకాల మృత్యు యొక్క పరంపర కొనసాగిస్తూ రేపటి రోజు మనం ఏం చేద్దాం, అసలు ఇతనికి ఏం జరిగిందని చూసే ప్రయత్నం చేద్దాం. సమయం కూడా తక్కువగా ఉన్నప్పటికీ సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.